నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా జాబ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు. వ్యవసాయ పంటలకు తగిన గిట్టుబాటు ధరలు కల్పించాలి, ఎంపీ ఎలమంచిల శివాజీ. జర్నలిస్ట్ యూనియన్ జాబ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు జెడ్పీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ వేడుకలకు సీఎండీ సుధాకర్, స్టేట్ జాబ్ ప్రెసిడెంట్ పున్నమిరాజు హాజరయ్యారు. చాలా ఫాస్ట్ గా ప్రతి జిల్లాకి కూడా ఈ జాబ్ మీడియా సెంటర్ని ఓన్ మీడియా సెంటర్ని స్టార్ట్ చేసుకుంటా ముందు పెడుతున్నాం. ఒక 2 డేస్ బ్యాక్ కడపలో సొంత బిల్డింగ్ ఏర్పాటు చేసుకుని జాబ్ మీడియా సెంటర్ స్టార్ట్ చేసుకోవడం, అలాగే వైజాగ్లో అలా ప్రతి జిల్లా ఏర్పాటు జిల్లాలో కూడా మీడియా సెంటర్ స్టార్ట్ చేసుకోవడం, జాబ్ మీడియా సెంటర్స్, అలాగే త్వరలో ఈ గుంటూరులో కూడా బ్రహ్మాండే మీడియా సెంటర్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి ఓన్ బిల్డింగ్లో ఓన్ సైట్లో ట్రై చేస్తామని చెప్పి వాళ్ళ ముందుకి చెప్పారు. వ్యవసాయ పంటలకు తగిన గిట్టుబాటు ధరలు కల్పించాలని, రుణాలు వెంటనే మాఫీ చేయాలని ఎంపీ ఎలమంచిల శివాజీ ప్రభుత్వాన్ని కోరారు. గుంటూరులో జరిగిన వ్యవసాయ రంగంలో గిట్టుబాటు ధరల చర్చ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తిరుపతి గారు, మా హనుమంతరావు, తిరుపతి గారు, మురళి గారు, నారాయణ గారు, తులసి గారు, సూరేశ్వర గారు అందరూ ఇచ్చేసారు. వ్యవసాయ ధరలు గిట్టుబాటు ధరలు, వ్యవసాయ పనులు దీని మీద ఏంటండి. గత 3 రోజులుగా చూస్తాయంటే చాలా డిస్టర్బింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే నాకు అనిపించేది, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అరవింద్ సుబ్రహ్మణ్యం ఆయన ఒక ప్రకటన చేశాడు. ఏం ప్రకటన చేశారంటే కార్పొరేట్ సెక్టర్కి ఇచ్చిన లోన్స్ వాళ్ళు కట్టలేని స్థితిలో ఉన్నారు కనుక వాళ్ళని క్షమించి అది రద్దు చేయాలని చెప్పి, అది రద్దు చేయకపోతే దేశానికి ప్రమాదం ఉంటుంది, మొత్తం రద్దు చేయండి అని చెప్పి ఒక ప్రకటన చేశాడు. గుంటూరు జిల్లా తాచేపల్లి మండలంలోని నడికుడి నుంచి గోగులపాడు రోడ్డు మీదుగా ఆటోలలో రోజువారీ వ్యవసాయ కూలీలు వందల సంఖ్యలో తరలి వెళ్తుంటారు. మృత్యువుతో ప్రతి క్షణం బ్రతుకు పోరాటం చేస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి ఆటోలలో అధిక లోడుతో కూలీలు గోగులపాడు అటువైపుగా ఉన్న గ్రామాల వైపు నిత్యం 50 ఆటోల వరకు అధిక లోడుతో కూలీలు తరలిస్తుంటారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా పట్టించుకుని ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని తెలియజేశారు. తూర్పుగోదావరి సామర్లకోటలో రాజగృహకల్ప సమీపంలో సిలిండర్ పేరి 2 పూరిపాకలు దగ్ధమయ్యాయి. సుమారు 1 లక్ష రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగింది. నాకు ఎప్పుడు చిరంజీవి గారే హీరో, నేను హీరోని కాదు, కాటమరాయుడు ఆడియో ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవడున్నాడన్నది ముఖ్యం. హృదయపూర్వక నమస్కారాలు. రవిప్రకాష్ గారికి, చౌదరి గారికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదిక పైన నాతో నటించిన నా సోదరులకి, నా మిత్రులకి, నా సన్నిహితులకి, ప్రతి ఒక్క నా కో స్టార్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ మధ్యన ఇలాంటి సభల్లో మాట్లాడటం అలవాటు తప్పింది, అందుకని కొత్త కొత్తగా ఉంది, కొంచెం భయంగా ఉంది, బెరుగ్గా ఉంది. ప్రతి ఎప్పుడు కొన్ని సంవత్సరాల ముందు ఏడ్చేశాను. 3 రోజుల తర్వాత ఆయన చనిపోయిన చిన్న దినం తర్వాత నేను వెళ్ళి షూటింగ్ చేయాల్సి వచ్చింది జల్సా. అంటే ప్రతి సినిమా తాలూకు ఏదో ఒక అనుభవం నా జీవితంలో నన్ను కదిలించే సినిమా, నేను సినిమాగా చూడలేదు, సినిమా నా జీవితం,
నా నన్ను కదిలించిన సంఘటనలు, నాలో చాలా రేకెత్తించిన భావాలు, అలా ప్రతి జరిగినాయి. తొలి ప్రేమ నేను అనుకున్నామంటే తొలి ప్రేమ ఎంతసేపు, ఒక వయసులో ఎంతసేపు ఏముంటుంది మనకి, ప్రేమించాలి, అమ్మాయిల చుట్టూ తిరగాలి, వాళ్ళని గుర్తించాలనుకుంటా. కానీ అప్పటికి నాకేమనిపించిందంటే బాధ్యత లేని ప్రేమ ఏం ప్రేమ అనుకున్నాను. అంటే విస్మరించి, బాధ్యతలు విస్మరించి అమ్మాయిల చుట్టూ తిరిగి లేదా అమ్మాయిలు అబ్బాయిల చుట్టూ తిరిగి బాధ్యతల్ని మర్చిపోతే మరి మనం తల్లిదండ్రులకి ఏం చేసినట్టు అనే ఆలోచన నాకు కలిగినప్పుడు తొలి ప్రేమ స్క్రిప్ట్ ఎవరో ఒకరు తీసుకొచ్చారు నా కరుణాకరణ అనే వ్యక్తి. సో అలా నా ప్రతి సినిమా నాలో కదిలే భావాలకి ఏదో ఒక రూపంలో సినిమా రూపంలో బయటకు వచ్చాయి. అలా ఒక్కొక్క సినిమా చేసుకుంటూ బద్రి అనే సినిమా, తమ్ముడు అనే సినిమా, తొలి ప్రేమ తర్వాత నాకు నిజంగా నేను కష్టపడింది తమ్ముడైన సినిమాకి. ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా వచ్చిన తర్వాత దానికి ఫాలో అప్ సక్సెస్ రావడం చాలా కష్టం, జరగదు. నేను నా ప్రాణాలను పణంగా పెట్టేశాను, ఉంటే ఉంటాం పోతే పోతామని చెప్పేసి. ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ మళ్ళీ ఇంకోసారి చేయాల్సి వచ్చింది. ఈరోజుకి ఆ రోజు కార్ల కింద చేసిన నా పర్మనెంట్గా నాకు ఇది వంగిపోయింది. ఆ రోజు చేసింది, ఇప్పటికీ రాత్రులు ఇట్లా చేయలు తిరిగిపోతూ ఉంటాయి. ఒక పిచ్చి ఉన్మాదంతో చేశాను, ఇష్టంతో. అంటే నన్ను ఇంత అభిమానిస్తాను, ఇంకా నేను ఏమివ్వాలని. అన్నిటికంటే నేనేం నమ్ముతానండి, మొదటి నుంచి మన భవిష్యత్తుని నిర్ణయించుకునేది మనమే. అది ఒక యువతలో ఉన్న శక్తి, యువకుల్లో ఉన్న శక్తి, మహిళా యువతలో ఉన్న శక్తి, ప్రతి యువతి యువకుల్లో ఉన్న శక్తి. దానిని ఎవరో కూర్చోబెట్టి నువ్వు చెయ్యలేవు, ఇది నీ వల్ల కాదని చెప్పే హక్కు ఎవరికీ లేదు అని చెప్పడానికి నిదర్శనం తమ్ముడు సినిమా. అది నేను గుర్తించాను, నేను దారి నడిచాను. అలాంటి భావాలు వెతికే వాళ్ళకి ఆ సినిమా ఎంతో కొంత ఒక స్ఫూర్తి కలిగించాలనే ఉద్దేశంతో ఆమె ట్రావెలింగ్ సోల్జర్ అని పెట్టాను. దానికి కారణం ఏంటంటే నన్ను హద్దులు గీసేది మీరెవరు? బయట సమాజాన్ని నేను అడగదలుచుకుంది, నన్ను హద్దులు గీసేది నేను ఏ స్థాయికి వెళ్ళాలి? నేనంటే నేను కాదు, మీరు ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క యువతి యువకుడు చిన్న వయసు నుంచి మన భవిష్యత్తును రాయగలిగేది పక్క సమాజం, పక్కనోడు కాదు, మనం. మనలో ఉన్న చేతనం, మనలో ఉన్న భగవంతుడి శక్తి, దానిని గుర్తించినప్పుడు మనల్ని ఏది ఆపలేదు. నేను అది చెప్పదలుచుకున్నాను ఆమె అంటే మీరెవరన్నా ఆపడానికి నా గ్రోత్ ఎంత, నేను అనుకున్నంత, మీరు అనుకున్నంత కాదు, నేను అనుకున్నంత నేను ఎదుగుతాను, మీరు అనుకున్నంత నేను ఎదగను. అది నా ఒక్కడి గురించి మాట్లాడలా, నాలాగా నేను చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాను. ఇప్పటికీ చిన్న స్థాయిలోనే ఉండటం ఇష్టం. ఆలోచన విస్తృతి పెద్దగా పెంచుకుంటాను, కానీ ఇక్కడ మటుకు అడుగులు భూమికి తాకి ఉండాలని కోరుకుంటాను, భూమికి బలంగా అతుక్కుపోయి ఉండాలని కోరుకుంటాను. అది నేను పంచుకున్నాను తమ్ముళ్ళు. బద్రీలో ఏం పంచుకున్నానంటే ఇద్దరు అమ్మాయిలని కాదు, అది మీరు గుర్తుంచుకోండి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ యనమల రామకృష్ణుడు ఈ రోజు లక్నాపూర్లో మధ్యాహ్నం 2:15 జరిగే ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారానికి శ్రీ చంద్రబాబు నాయుడు, శ్రీ యనమల రామకృష్ణుడు హాజరయ్యారు. గుంటూరు మెడికల్ క్లబ్లో జరిగిన సెమినార్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ రవిరాజు ప్రసంగించారు. పలువురు డాక్టర్లు పాల్గొన్నారు. And also all the members of Indian Medical Association, Guntur branch, ladies and gentlemen. Indeed, I feel it as an honor and a privilege to address this event gathering of members of Indian Medical Association, Guntur branch today. Though this is not the first time that I addressed your branch, I addressed this branch several times, several decades ago. I appreciate all the enthusiasm of all the members for coming in such large numbers to attend a day-long symposium. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.